తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుక్లూరులో అనపర్తి ఎమ్మెల్యే ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష ప్రజాదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా రెండో రోజు కూడా ఇంటింటికి వెళ్లి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా D5 న్యూస్ తో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కుతుక్లూరులో 6 కోట్ల 30 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రతిపక్ష పార్టీ అరాచకాలు సృష్టిస్తుందని, తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్ల ఓట్లు తీసేందుకు వైకాపా ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. నిన్న ఈరోజు అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ వారిని తెలుగుదేశం పార్టీని బలపరచమని అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సానుకూల దృక్పథంతో తెలుగుదేశం పార్టీని బలపరచాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ కుతుక్లూరు గ్రామంలో ఈ 57 మాసాల్లో సుమారుగా 6 కోట్ల 30 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేపట్టడం జరిగింది. ఈ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజానీకం సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మరి గత ఎన్నికల్లో ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా పార్టీ భేదాలను విస్మరించి రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. అటువంటి పరిస్థితిలో నిన్న ఈరోజు ప్రజలను కలుస్తూ ఉంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ఇంటింటికి వెళ్ళి పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల విచారణ చేస్తూ ఉంటే దాదాపుగా 80% మంది ప్రజానీకం సంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల వారి సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొనసాగాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలనే వారి ఆలోచన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలన్నా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ అమరావతి నిర్మాణం కానీ పూర్తి కావాలన్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. ఇవాళ అరాచక శక్తులు ప్రబలే పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీ ఏదైనా అరాచకాలు సృష్టిస్తూ ఉందో మీ అందరూ చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ల జాబితాని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఓటు ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఓట్లను తస్కరించడం కోసం, వాటిని తీసివేయడం కోసం ఇవాళ వైకాపా ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ప్రాథమిక హక్కు, పౌరుని యొక్క ప్రాథమిక హక్కు ఓటు హక్కు. అటువంటి ఓటు హక్కును హరించే ప్రయత్నం చేస్తున్న ఈ అరాచక శక్తులకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కుతుక్లూరు గ్రామం కూడా అరాచక శక్తులకు నిలయం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అరాచక శక్తులు ఈ గ్రామంలో ఏ విధంగా విజృంభించి ఇక్కడ అరాచకాలు సృష్టిస్తుందో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ 57 మాసాలుగా ఇక్కడ ఒక శాంతి నెలకొల్పడం జరిగింది. ఈ అరాచక శక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించేది లేదు. తప్పనిసరిగా వాటిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.